వేసవిలో మాత్రమే దొరికే ప్రత్యేక పండ్లు తాటి ముంజలు. జెల్లీలాగా మృదువుగా ఉండే వీటిని ఐస్ యాపిల్ అంటారు. నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత మృదువుగా ఉంటాయి. నాడు పల్లెల్లో ఉచితంగా లభించే తాటి ముంజలకు నేడు నగరంలో భలే గిరాకీ ఉంది. డజను ముంజలు 100 రూపాయలైనా పెట్టి కొంటున్నారు. ఒంటికి చలవ చేస్తుందని అందరూ కొంటుండడంతో డిమాండ్ పెరిగి ధరలు బాగా పెరిగాయి. తాటి ముంజలు ఆ పేరు వినగానే బాల్యంలో పొలం గట్ల వెంట పెరిగిన తాటి చెట్లు గుర్తొస్తాయి. అప్పట్లో వాటిని గెరలుగా కోసి ఉచితంగా ఇచ్చేసేవారు. కొడవలితో వాటిని చెక్కుకొని తిన్న జ్ఞాపకాలు చాలామందిలో ఉంటాయి. కానీ ప్రస్తుతం ఉద్యోగ ఉపాధి అవసరాల రీత్యా నగరాల్లో ఉండడంతో పాటు పల్లెల్లోనూ వీటిని ఉచితంగా ఇచ్చేవారు కరువయ్యారు. వేసవి కాలంలో వీటిని తింటే శరీరానికి చలవ చేస్తూ దాహార్తిని తీర్చుతుందని అందరూ కొనుక్కొని తినడానికి మక్కువ చూపుతున్నారు. My name is Preeti. So we have just seen the ice apple called Munjal over here and we were very excited because it's good for summers and it kills the heat. So we just thought to take some of the ice apples for our home as well as it's really good and as well as pocket friendly. ఇది హెల్త్ కు చాలా మంచిగా కూడా ఉంటది, ఆరోగ్యానికి కూడా మంచిగా ఉంటదమ్మా. ఏంది అంటే ఎండాకాలంలో చాలా చల్లగా బాడీకి ఇది చేస్తుంది, మంచిగా ఉంటది హెల్త్. వేసవిలో తాటి ముంజలకు మంచి డిమాండ్ ఉంటుంది. మెదక్ జిల్లా కొల్చారం మండలం నాయి జలాల్పూర్ లో సహజ సిద్ధంగా ఉండే తాటి చెట్లు గ్రామస్తులకు ఉపాధి కల్పిస్తున్నాయి. హైదరాబాద్, సంగారెడ్డి, జోగిపేట, టెక్మల్, కొల్చారం, కౌడిపల్లి నుంచి వస్తున్న ప్రజలు ముంజలు తీసుకెళ్తారు. అదేవిధంగా పలువురు వ్యాపారులు ఇక్కడ ముంజలను కొనుగోలు చేసి హైదరాబాద్ నగరంలో డజను ముంజలు 100 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. ఇక నీ కాడ 50 చెట్లు అనుకో, గుండుకుంటే చెట్లు మొత్తం కొనుక్కుంటాం. ఇక దాంట్లో ఎంత వెళ్ళని అని తెలపని మనమే భరించుకోవాలి. 50 చెట్లకు 20,000 30,000 పడతాం. అవి పొద్దున్న సాయంత్రం వరకు అమ్ముకుంటాం. ఇంకా అవి అమ్మడే పోని అయిపోయి అటువై అయిపోతాయి. కానీ రిస్క్ అయితే బాగుంటుంది. ఈ రిస్క్ మేము వేగేకాడికి ఖర్చుతో పనిగా చాలా కష్టం ఉంటుంది. కొట్టాలంటే చెయ్యి మిస్టేక్ అయ్యి ఎక్కడ పడే తెలియదు, చేతులు కూడా కట్ అవుతుంటాయి. అయినా 100 రూపాయలు 70 ఇస్తావా 30 ఇస్తావా అని అడుగుతారు మమ్మల్ని. నిన్న మొన్న 120 దాకా అమ్మినాము, ఇప్పుడు 100 అమ్ముతున్నాము. ఇప్పుడు ఓ మేడం, ఏమైనా హైదరాబాద్లోకి వస్తేనే ఏమైనా సేల్ అవుతాయి. హైదరాబాద్ అందరు కోసుకొని తింటారు. ఇక్కడ ఇక్కడైతేనే పోతాయి, అక్కడ పోవు. ఊర్లలో వాళ్ళు కొనరు. చాలా మంది ముంజలపై పొట్టు తొలగించి తింటారు. కానీ దాన్ని అలాగే తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది. నిజానికి అదే చలవ చేస్తుంది. కాబట్టి తాటి ముంజల్ని పొట్టు తీయకుండా తింటేనే ఆరోగ్యానికి మంచిది. అండ్ ముంజలు కూలింగ్ ఎఫెక్ట్ చాలా ఇస్తాయి బాడీకి. సో హైడ్రేషన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా ముంజలు తీసుకోవడం వల్ల డెఫినెట్లీ చాలా బెనిఫిషియల్ ఉంటుంది. అండ్ బాడీ టెంపరేచర్ రెగ్యులేట్ చేయడంలో కూడా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ముంజలు జస్ట్ డైరెక్ట్లీ తీసుకోవడం వల్ల ఏం ప్రాబ్లం ఉండదు, బికాస్ దట్ ఈస్ అ న్యాచురల్ ఫ్రూట్. ఎటువంటి ఏమంటారు, ఎటువంటి కెమికల్స్ లేకుండా చాలా స్వచ్ఛంగా దొరుకుతుంది అంటారు కదా, అలాంటి ఫ్రూట్. సో ఇది ఇంక్లూడ్ చేస్తే చాలా చాలా మంచిది.